నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను సిరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే రాజకీయ పరంగా కూడా అండ్ న్యాయస్థానాల పరంగా కూడా మూకుమడి దాడి జరుగుతుంది తన పరిస్థితి ఎలా ఉండబోతుంది ముందు ముందు అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద న్యాయస్థానాల పరంగా చూసినా అండ్ రాజకీయంగా కూడా చూసినా తన మీద మూకుమడి దాడి జరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే మనం చూస్తున్నాం అంటే కేసుల పరంగా చూసినా కూడా అంటే మన ప్రతిపక్షాలు అన్ని కూడా తన మీద ఒట్టిరి తీసుకొచ్చడం చాలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్నట్టు అనిపిస్తుంది సో దీని పరిణామాలు ఎలా ఉంటాయి సార్ అంటే రాజకీయంగా చాలా దగ్గరలో ఉన్న ఏపీలో ఎలక్షన్స్ అయితే ఇలాంటి పరిస్థితులలో తన ఎలా ఉండబోతున్నాడు సార్ సో పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తుంటాడు ఇప్పుడు షణ్ముఖ యోగం అని వ్యూహం అని షణ్ముఖ వ్యూహం అని చెప్తుంటారు ఆ షణ్ముఖ వ్యూహం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ షణ్ముఖ వ్యూహాన్ని మనం అన్వయించుకుంటే కనుక అది కరెక్ట్గా షణ్ముఖ వ్యూహంలో చిక్కుకుపోయాడ జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది ఎందుకంటే తాజాగా సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి కేసులో ఆల్రెడీ రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ ఒక పిటిషన్ వేస్తున్నారు దాని మీద సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది చాలా సీరియస్గా రియాక్ట్ అయింది అసలు జగన్మోహన్ రెడ్డి కేసులు ఇన్ని రోజుల నుంచి ఎందుకు పెండింగ్లో ఉంచారు కనీసం ఒక డిశ్చార్జ్ పిటిషన్ మీద కూడా డేషన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనే దాని మీద సుప్రీంకోర్టు జడ్జెస్గా ప్రశ్నించడం జరిగింది అసలు ఇన్ని రోజులు కేసులు పెండింగ్లో ఎందుకు ఉన్నాయి అనే దాని మీద సో దాని మీద సరే జగన్మోహన్ రెడ్డి అడ్వకేటు చెప్పడం జరిగింది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆయా హైకోర్టులకు ఆదేశాలు జారీ చేశారు హైకోర్టుల ఆదేశాల ప్రకారం మరొక రెండు నెలలు మూడు నెలల్లో వీటి మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది డిశ్చార్జ్ పిటిషన్స్ ఇంకా వేయలేదు క్లా అంటే వాటిని ఇంకా డిస్పోజ్ చేయలేదు డిశ్చార్జ్ పిటిషన్ మీద ఎలాంటి తీర్పు చెప్పలేదు రెండు మూడు నెలల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఆ కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని సత్వరం పరిష్కరించండి సత్వరం విచారించండి అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయి ఆ ఉత్తర్వుల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులు కూడా ఈ కేసులు విచారిస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దాంతో ఆ కేసును వాయిదా వేయడం జరిగింది సరే ఇప్పుడు కాకపోయినా మళ్ళీ అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాన్ని మళ్ళీ వాయిదాలు దిలుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని తవ్వి తీసేటువంటి అవకాశం ఉంది న్యాయస్థానంలో ఆయన పోరాడుతూ ఉన్నారు ఇప్పటివరకు కూడా సీబీఐ డిశ్చార్జ్ పిటిషన్ వేయలేదు డిశ్చార్జ్ పిటిషన్లు సంబంధించి సో డిశ్చార్జ్ పిటిషన్లు ఆయన జగన్మోహన్ రెడ్డి వేశారు వాటి మీద ఇంతవరకు వాళ్ళు రిప్లై ఇవ్వాలి సిబిఐ అలాగే ఈడీ రెండు కూడా నాటకం ఆడుతున్నాయి అనేది సుప్రీంకోర్టు భావిస్తోంది ఎందుకు మీరు డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు ఛాలెంజ్ చేస్తూ ఎందుకు ఛార్జ్ షీట్లు వేయలేకపోతున్నారు అని ప్రశ్నించడం జరిగింది సో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు దానికి కౌంటర్గా ఛార్జ్ షీట్లు వేయాలి కానీ వీళ్ళు వేయట్లేదు సో వీళ్ళు వెయ్యి ఈడీ కానీ సిబిఐ కానీ సో దాంతో కొమ్మక్కయ్య జగన్మోహన్ రెడ్డి జి సిబిఐ రెండు కొమ్మక్కయ్య అనేది ఇప్పుడు సోలిసిటర్ జనరల్ అక్కడ వాదించడం జరిగింది దాని మీద వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత కేసుకి కేసు వాయిదా పడింది ఓకే ఆ కేసులు అలా ఉన్నాయి ఇంకో వైపు ఏంటంటే బెయిల్ పిటిషన్ బెయిల్ పిటిషన్ ఆల్రెడీ బెయిల్ లో ఉన్నాడు ఆయన స్టే మీద ఉన్నాడు ఆ స్టే ఎప్పుడైతే వస్తారో తెలియదు ఆ స్టే ఎత్తయేమని చెప్పి రఘురామకృష్ణ అడుగుతున్నారు ఇది అలా ఇది ఇలా ఉంటే ఇప్పుడు గొడ్డలిపోటు రాయలసీమకు వచ్చేటప్పుడు గొడ్డలి పోటు ఏది వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది అది తాడేపల్లికి లింక్ అయ్యి ఉందని చెప్పి సిబిఐ చెప్తోంది సిబిఐ ఛార్జ్షీట్లో అక్కడ ఉన్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు అతనేను వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డిని ఆల్రెడీ రిమాండ్కు విధించారు ఆ తర్వాత బెయిల్ మీద రావడం ఎన్ని చూడడం మనం చూసాం అనేక వందల మందిని ఆ కేసులో విచారించడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఫైనల్గా ఒక నేషన్కి సీబీఐ రాలేకపోతుంది సిబిఐ అమెరికా ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోతుంది అరకొరగా వేస్తూ ఉంది దాని మీద సుప్రీంకోర్టు కూడా రియాక్ట్ అయింది దాని మీద ఒక కమిటీని కూడా వేసింది విచారణ కమిటీని వేసి ఆ విచారణకు ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది సుప్రీంకోర్టు అయినప్పటికీ ఆ డెడ్ లైన్ లోపల ఆ కేసుని క్లోజ్ చేయలేకపోయింది విచారణ పూర్తి చేయలేకపోయింది ఇప్పటికి కూడా విచారణ చేస్తుంది ఛార్జ్ షీట్లు వేస్తూ ఉంది ఆ ఛార్జ్ షీట్లు వేస్తూ ఉంది కోర్టు కేసులు వాయిదాలు పడుతూనే ఉన్నాయి అయితే రాజకీయ క్షేత్రంలో మాత్రం ఈ కేసులకు సంబంధించి ఈ గొడ్డల పోటుకు సంబంధించి రాయలసీమలో దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా జగన్ రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది పైగా ఇప్పుడు షర్ముల పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి ప్రస్తావన ఖచ్చితంగా మిగతా ప్రాంతాల్లో తీసుకురావలేకపోయినా రాయలసీమలో అయితే తీసుకురావాలి రాయలసీమలో అసలు వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ప్రతి ఇద్దరూ కలిసినా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి సో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేదా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగినటువంటి అంశం కాదు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ సో గతంలో జగ చంద్రబాబు నాయుడు మీద వేయాలనేటువంటి ప్రయత్నం చేశారు నారా రక్త చరిత్ర పుస్తకం వేసేసి ఈ మర్డర్ కేసుకు సంబంధించి మొత్తం చంద్రబాబు నాయుడు అనేది ఆయన మీద వేసేటువంటి ప్రయత్నం గతంలో చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇప్పుడు ఆయన వేయడానికి అవకాశం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఎలాంటి ఆరోపణలు చేయడానికి లేదు ఆయన సో ఇప్పుడు ఆయనే ఇప్పుడు సిబిఐకి సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది సిబిఐకి సహకరించట్లేదు మాకని సీబీఐ చెబుతోంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక డ్రామా నడుస్తుంది గొడ్డల చుట్టూ సో రాయలసీమలో ఖచ్చితంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి అది ఒకసారి సునీత ఆల్రెడీ సునీత ఫైట్ చేస్తుంది మా నాన్న చంపారు ఎవరు చంపారు తేల్చండి అని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేస్తుంది విచిత్రంగా ఏంటంటే సిబిఐ అధికారిగా ఉన్నటువంటి అతని మీద అలాగే రెడ్డి ఎవరైతే కేసు చేస్తారో ఆమె మీద ఆమె భర్త మీద కూడా కేసులు పెట్టడం జరిగింది పులివెందుల పోలీసులు సో ఈ కడప పోలీసులు సో దీని మీద అంటే విచిత్రమైనటువంటి పరిణామం నెలకొందని చెప్పి ఆల్రెడీ కోర్టులో కూడా దీని గురించి నడుస్తూ ఉంది ఇవన్నీ ఇలా ఉంటే ఉత్తరాంధ్రకి వెళ్తే ఉత్తరాంధ్రకి వెళ్తే అక్కడ కోడికత్తి కేసు అందరికి తెలిసినటువంటి విషయమే ఆడ కోడికత్తి కేసు ఎక్కడ జరిగింది విశాఖలో జరిగింది విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగింది విశాఖ ఎయిర్పోర్ట్ లో ఐదు ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసు అది దానికి సంబంధించి ఆల్రెడీ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఉంది ఎన్ఐఏ ఆ కోడిక సీని జైల్లో పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు సో ఈ కేసు విచారణ వేగవంతం కావాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి వాంగ్మలం ఇవ్వాలి అది ఏ వాంగ్మలం ఇచ్చినా పర్వాలేదు తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది మీరు రండి అని చెప్పేసి అతను వేడుకుంటున్నాడు కోడికత్తి సీనియర్ మీరు రండి ఈ వాంగ్మలం ఇవ్వండి నేను అత్యాతనం చేశానా చేయలేనా అసలు నేను కాదు ఎవరైనా చేశారా ఏదో ఒకటి చెప్పండి మీరు వచ్చి మమ్మల్ని వాంగ్మూలం ఇస్తే కనుక మేము బయటపడతాము మేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ అతను నిరాహార దీక్ష చేస్తున్నారు గత గురువారం రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు ఇంకోవైపు కోడి కత్తిసీను బంధువులు వాళ్ళ మదరు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా అజ్ఞాతంగా నిరహార దీక్ష చేస్తున్నారు నిన్నటి వరకు నిన్న వాళ్ళు బయటకు వచ్చారు నిన్న బయటకు వచ్చి అంబేద్కర్ స్మృతివానం దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశారు అంబేద్కర్ స్మృతివానం దగ్గరే నిరహార దీక్ష చేయాలని ఎందుకంటే దళితులకు న్యాయం చేస్తానని చెప్పి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు జగన్మోహన్ రెడ్డి కానీ దళితులుగా ఉన్నటువంటి మమ్మల్ని అరాస్ట్ చేస్తున్నారు బెయిల్ జైలు నుంచి బయటకు రావడానికి వాంగ్మూలం కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు ఇదేనా సామాజిక న్యాయం ఇదేనా సామాజిక సమానత అనేటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు కోడిక మదరు వాళ్ళ బ్రదరు ఇద్దరు నిరాహార దీక్ష చేస్తున్నారు ఉన్నారు వాళ్ళకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ విపక్షాలన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు భయపడి తొలి రోజుల్లో తొలి రెండు రోజులు వాళ్ళు రహస్యంగా దీక్ష చేశారు ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చి వాళ్ళు దీక్ష దిగారు దళిత సంఘాలు ప్రజా సంఘాలు పౌర సంఘాలు విపక్షాలు అన్నీ మద్దతు పలుకుతూ ఉన్నాయి ఇప్పుడు కోడికసీను మదర్కి అలాగే తమ్ముడి చేస్తున్నటువంటి దీక్షకి ఇంకొక వైపు జైల్లో కోడికసీను దీక్ష చేస్తున్నారు నిరాహార దీక్ష చేస్తూ అతను ఒకటే మాట చెప్తున్నారు తాజాగా శుక్రవారం రోజు ఒకటే చెప్పారు ఒకవేళ నా ప్రాణానికి ప్రమాదం ఏర్పడితే అది ఖచ్చితంగా వీలు చేసినట్టే అనేది చెప్తూ ఉన్నారు సో వాళ్ళు ఏం చెప్తున్నారు జైల్లో ఉండేటువంటి జైలు అధికారులు ప్రస్తుతం అయితే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు ఒకవేళ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడితే మేము జైల్లో ఉండేటువంటి వైద్య సిబ్బందితో పరీక్షిస్తాము అతనికి ఆరోగ్యం కల్పిస్తాము అప్పటివరకు అతన్ని దీక్ష చేసుకునేటువంటి అవకాశం ఇస్తామని వాళ్ళు చెబుతున్నారు ఈ దీక్ష చేస్తున్నటువంటి క్రమంలో అతనికి ఏమైనా ప్రాణాపాయం ఏర్పడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అనుమానం ఇప్పుడు కోడికత్తి శీను కుటుంబంలోనే వినిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఉత్తరాంధ్రలోనేమో కోడికత్తి కేసు సంబంధించిన అంశాన్ని ఎదుర్కొంటున్నారు రాయలసీమలోనేమో గొడ్డల సంబంధించినటువంటి అంశం ఢిల్లీలోనేమో ఆస్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియనటువంటి అంశం కాదు సో ఇవన్నీ కూడా రాబోయేటువంటి ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయి ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది సో వీటన్నింటిని తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని అంటే ఏం చేయాలి అంబేద్కర్ స్మృతివనం కట్టి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తే ఎస్సీ ఎస్టీలు ఓటేస్తారని చెప్పి ఆయన భావిస్తున్నారు కోడికతి కోడికత్తిసీను బాబు ఎస్సీ ఎస్టీలు అంటే మీరు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఓట్లు పడితే అనుకునే పడవు మీరు దళితులకు న్యాయం చేయాలి దళితులకు న్యాయం చేయకుండా మా అలాంటి వాళ్ళు జైల్లో పెట్టించి మీరు సామాజిక న్యాయం ఎలా చేస్తారు ఎలా చేసినట్టు అవుతుందని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి క్రమ క్రమంలో ఇప్పుడు కోడికత్తి సిను నిరాహార దీక్ష అనేది ఏపీ రాజకీయాలను ఒక మలుపు అయితే తిర తిప్పబోతుందనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు